हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हासनी व्लॉग्स। अंदर एला उन्नारंडी? बागुन्नारा? मेमैते चाला बागुन्नाम। ई रोज मन व्लॉग लो स्पेशल एंटंटे वेजिटेबल दम बिर्यानी अन्नमाट। असलु ई सारी इला ट्राई चेयंडी, चाला अंटे चाला टेस्टीगा उंदे वेजिटेबल बिर्यानी। अयिते ओसारि मीरु कूडा ट्राई चेसि इंट्लो चूडंडी। अंतकंटे मुंदु मन चैनल नि एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। ఇప్పుడు వీడియోలోకి వెళ్లి ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దామా మరి। ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ తీసుకోవాలండి। 2.5 గ్లాసు అంటే 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ ఏమేం కావాలో చూద్దాం। పన్నీరు, మిర్చి, బీన్స్, కాలీఫ్లవర్, పన్నీర్ తీసుకున్నానండి 100 గ్రామ్స్। ఇప్పుడు మనం మసాలా పౌడర్ ని తయారు చేయాలి బిర్యానీ కోసం। 5 స్పూన్లు ధనియాలు, ఒక 5-6 మొగ్గ, కొంచెం చక్క వేసి మిక్సీకి పట్టుకోవాలి। చూసారా మిక్సీకి పట్టేశాను। ఇప్పుడు వెజిటేబుల్ ని మారినేట్ చేసుకుందాం। 20 గ్రాముల బీన్స్, ఒక 100 గ్రాములు కాలీఫ్లవర్, ఒక 3 పచ్చిమిర్చి, 100 గ్రామ్స్ పన్నీర్ అండి। ఇవి నేను ఫ్రై చేసి వేసుకుంటున్నాను। ఫ్రై చేస్తే ఆ పచ్చి వాసన పోతుందన్నమాట। 100 గ్రామ్స్ మష్రూమ్స్ అండి, మష్రూమ్స్ కూడా ఫ్రై చేసి తీసుకున్నాను। ఇప్పుడు మనం ముందు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, salt 1/2 స్పూన్, పెరుగు 1 కప్పు తీసుకోవాలి। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వీటిని బాగా 10 నిమిషాల పాటు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇది మొత్తం కలిపేసాం కదా, ఒక అరగంట పాటు దీన్ని మారినేట్ చేసుకోవాలి। ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇవి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టి 4 టేబుల్ స్పూన్లు లేదా 5 టేబుల్ స్పూన్స్ వేసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపిపోవాలి। చూసారు కదా ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి, ఇలా వేపుకోవాలన్నమాట ఆనియన్స్। ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు 2 లీటర్ల వాటర్ తీసుకొని ఒక బౌల్ లో దాంట్లో బిర్యానీ ఆకులు, మొగ్గ, లవంగాలు, యాలుక్కాయలు 2 స్పూన్లు నూనె వేసి ఇవి వాటర్ ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు కాగబెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి కలర్ కోసం కుంకుమ పువ్వు వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి। మనం బిర్యానీ చేసే లోపు ఆ కుంకుమ పువ్వు కరిగిపోతుంది కదా, ఆ వాటర్ కలర్ కి సరిపోతాయండి। ఇప్పుడు మనం ముందు ఏంచి పెట్టుకున్న ఆనియన్స్ లో మిగిలిన ఆయిల్ ని వేసి 1/2 కప్పు బ్రౌన్ కలర్ ఆనియన్స్ వేసి 3 మిరపకాయలు కూడా వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఆ వాటర్ చూడండి మరిగిపోతున్నాయి కదా, దాంట్లో 1/2 స్పూన్ salt వేసి కలుపుకోవాలి।
ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు వేసిన బిర్యానీ ఆకులు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి చెత్త డబ్బాలో వేసుకోవాలి. అవి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు నానపెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉప్పు చూశాను సరిపోలేదు, అందుకే మళ్ళీ 2 స్పూన్స్ ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఈ బియ్యము 75% ఉడకబెట్టుకోవాలండి. బిర్యానీకి వెజిటేబుల్ పక్క ఒక పక్కన, బియ్యం ఒక పక్కన, రెండు ఒకేసారి ఉడకబెట్టుకోవాలి. ఇది బిర్యానీ ఈ వెజిటేబుల్స్ మగ్గేలోపు ఆ బిర్యానీ రైస్ ఉడికిపోవాలన్నమాట. రెండు వేడివేడిగా వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర, 1 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి 1-10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్ గ్రేవీని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, సగం అంటే 75% ఉడికిన బాస్మతి రైస్ని తీసి మన వెజిటేబుల్స్లో వేసి కలుపుకోవాలి. 2 పక్క పక్కనే పెట్టుకొని టైం చూసుకొని చేసుకోవాలండి. అది ముందైనా ఇది ముందైనా 2 ఉడికిపోతాయన్నమాట. ముందే 2 సమంగా అయ్యేటట్టు చూసుకోవాలి. మధ్య మధ్యలో ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని పైన దీన్ని కలపకూడదు, ఊరక అలా అనుకొని మిగిలిన రైస్ని కూడా వేసి కవర్ చేసేయాలి. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ని, అలాగే మనం కుంకుమ పువ్వు వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ఇప్పుడు చేసేది దమ్ బిర్యానీ కదా, గాలి బయటికి పోకుండా కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఇలా రోల్ చేసుకొని పాత్ర చుట్టూ పైన పెట్టేసి మూత గట్టిగా పెట్టుకోవాలి. గాలి బయటికి పోకుండా ఈ చపాతీ పిండిని పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టిన తర్వాత దీనిపైన బరువు కోసం ఒక రాయి పెట్టాను నేను, మీరు ఏదైనా బరువు పెట్టుకోవచ్చు. చూడండి, 30 నిమిషాలు, ఇది 30 లేదా 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మోస్తి చూడండి. చూసారా, వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. చూడండి, హోటల్లో చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. మనం ఫుడ్ కలర్ అలాంటి ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఏం పర్లేదు, తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అసలు సూపర్గా ఉంది అనమాట దమ్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much. Bye.